ఎంత లాంఛనమని దేవుని యొక్క వాగ్దానము చూచే వరకు కూడా వృద్ధాప్యంలో ఉన్నాడు. దేవుని యొక్క సన్నిధిలో యాజకత్వాన్ని వహించుకునే వాడుకు ఉన్నాడు. దేవునికి వాగ్దానం ఏంటంటే నువ్వు మరణం కావు, చూచే వరకు కూడా నువ్వు మరణం కావు. ఒక్కసారి మనసు జ్ఞాపకం చేస్తున్నాను, ఒకసారి ఆ రక్షణను చూడగానే సమాధానం కలిగింది, గొప్ప సంతోషం. నేను చూడగలిగాను, ఇక నా ప్రతికూలత చూడలేననుకున్నాను నేను. నా ప్రతికూలతే నేను ముగిసిపోతున్నాను సందేహించాను, కానీ ఇప్పుడు నేను చూడగలుగుతున్నాను రక్షణను. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రియ సంగబిడలారా, మీ జీవితాల్లో కూడా ఒకవేళ బలహీనమైన సమయంలో కొన్ని పరిస్థితులు బట్టి ఎదురవుతున్న కొన్ని వైరస్ సంబంధమైన రోగాలు బట్టి ఒకవేళ నువ్వేదైనా ఆందోళన చెందుతున్నావేమో, నా బిడ్డలో ఒక పొజిషన్ ఉన్నప్పుడు నేను చూడగలుగుతాను అనుకుంటావేమో, నా స్థితి మార్చుతా నేను చూస్తానంటావో అనుకుని అవిశ్వాసంతో నువ్వు ఉంటావున్నావేమో, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు నిన్ను బలపరిచి వాడు విన్నాడు. అలాంటి దినాలలో ఇస్రాయేల్ ప్రజలందరి జీవితాలలో కూడా దేవుడు వారి కన్నులారా, కన్నుల ముందే వారి కన్నులారా చూసినట్లుగా అద్భుతమైన కార్యాలు దేవుడు ఇస్రాయేల్ ప్రజల యందు జరిగించిన వాడు ఉన్నాడు. చూడండి ద్వితీయోపదేశ కాండము 4:9-10 అయితే నీవు జాగ్రత్త పడుము, నీవు కన్ను ద్వారా చూసిన వాటిని మరువకుంటున్నట్లు అవి నీ జీవితకాలమందయు నీ హృదయంలో నుండి తలకుపోతున్నట్లు నీ మనసును బహు జాగ్రత్తగా కాపాడుకును. నీ కుమారులకు నువ్వు నేర్పాలి. ఈరోజు మనము మా పట్టుకెళ్ళిపోవద్దు. నీవు దేవుని నీ జీవితంలో చేర్చిన నీ కన్నుల ముందు చేసింది ఎక్కడో దేవుడు చేస్తాడండి, ఎక్కడో దేవుడు దీవించాడండి, ఎక్కడో అద్భుతాలు కార్యాలు దేవుడు జరిపించినాడని అనడానికి వెళ్ళా. మన బ్రతుకుల్లో, మన యొక్క కుటుంబాలలో, మన యొక్క బిడ్డల యొక్క జీవితాలలో దేవుడు అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగించున్నాడు. దేవుడు పోషించిన వాడు ఉన్నాడు, దేవుడు మనల్ని సంరక్షించిన వాడు ఉన్నాడు. అందువల్ల ఇస్రాయేల్ యొక్క ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. అయితే నువ్వు జాగ్రత్త పడము, నువ్వు కన్నులారా చూసిన వాటిని మరొక ఇటునట్లు. ఎందుకు జాగ్రత్త పడాలి? నువ్వు కన్నులారా చూసిన వాటిని మరవకు. మర్చిపోతూ ఉన్నాము మనము గతాన్ని, మర్చిపోతూ ఉన్నాము దేవుడి యొక్క జీవితంలో చేసిన కార్యాలన్నిటిని. ఇస్రాయేల్ యొక్క ప్రజలను ఏ విధంగా పోషించాడు, ఏ విధంగా బాధిత బ్రతుకుల్లో నుండి విడిపించాడు, ఏ విధంగా దేవుడు వారిని ఆశ్రదించాడు, 40 సంవత్సరాలు ఏ విధంగా వారిని పోషించినాడు, ఈ అన్నింటిని కూడా వారి మర్చిపోతూనే వారు ఉన్నారు. ఈరోజు ఒకవేళ నీ జీవితంలో కూడా మర్చిపోతూ ఉన్నారు. ఒక్కొక్క దినాన మన బ్రతుకులు ఎలా ఉండయో మనం మర్చిపోతూ ఉన్నాం. గతాన్ని మర్చిపోతూ నీ కన్న ముందే ఎక్కడో కాదు, అయ్యో బలికి కాలేకపోతున్నా, అనారోగ్యంతో ఉన్న, ఆర్థిక ఇబ్బందులు ఉన్న, ఎంతో పేదరికంగా ఉన్న మన బ్రతుకులలో ఈరోజు దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు మన బ్రతుకులను చేసిన వాడుకున్నాడు. ఇదిగో దేవుడు నీ కళ్ళ ముందు నీ కన్నులారా చూచిన నీ దేవుని కార్యములను నువ్వు మరవకుండానట్లుగా జాగ్రత్త పడు. ఎన్ని అద్భుతాలు నీ జీవితంలో చేశాడు దేవుడు, నిన్ను నీ జీవితంలో ఏ కార్యాలు జరిగించలేదా? ఎన్నెన్నో అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగించినడైతే నువ్వు వాటిని మరవకుండా నీ జీవిత కాలమంచు నీ హృదయంలో నుండి తొలగిపోకున్నట్లు నీ మనసును బహు జాగ్రత్తగా కాపాడుకో. నీ మనసును బహు జాగ్రత్తగా కాపాడుకో, మనసులో భద్రపరచుకో. అంత మాత్రమే కాదు, వాటిని నీ కుమారులకును, నీ కుమారుల కుమారులకును వాటిని తెలియజేయి. ఒరే బాబు, మీ నాన్నే అని నీ పిల్లలకి మాత్రమే కాదు, నీ మనవాళ్ళకి, నీ మనవరాలకు. ఈరోజు మందిరంలో ఎవరి బిడ్డ లేకపోలేదు గారి కారణాలు, మందిరంలో దేవుని యొక్క పరిచర్యలో అనేక మంది ఓడబడలేకపోవడానికి గల
కారణాలు ఏంటంటే నువ్వు తెలియజేయట్లేదు, నువ్వు తెలియజేయట్లేదు కొన్ని సత్యాలు. నీ కళ్ళ ముందు నీ కుటుంబము ఏ స్థితిలో ఉంది, ఆ ఏ స్థితిలోకి వచ్చిందో తెలియజేయట్లేదు. ఓ పోలేస్తున్నావు, తెల్లేస్తా ఉన్నావు, అది తెలుతో జరిగిపోతుంది. గతాన్ని సంఘం ఎందు, నీకు కుటుంబాలు ఎందు, నీ తండ్రిని ఎవరే, మీ నాన్న ఇలా చిన్నప్పుడు ఉండేవాడు, మీ నాన్న ఇలా చదువుకునేవాడు, మీ నాన్న ఒక రోజు ఇలా బయటకెళ్తే నేను ఎంత జాగ్రత్తగా దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడో తెలుసా అంటూ నీ మనవలకి అవన్నిటిని చెప్తా ఉన్నప్పుడు వారి విశ్వాసంలో బలపడతారు. అమ్మో దేవుడు ఇంత గొప్పవాడా, మా మామని మన మా తాతలు దీవించడం అంటే మేము ఒకప్పుడు ఇంత పేదవారమా, ఈ రోజు మమ్మల్ని దేవుడు ఇంతగా ఆశ్రయించాడా అని ఆశ్చర్యపడి దేవుడు నిజంగా గొప్పవాడు అని అనుకోవాలంటే నీ పిల్లల హృదయాల్లో దేవుడికి మంచి ఉన్నతమైన స్థానం ఇవ్వాలంటే నువ్వేం చేయాలంటే నీ కుమారుల కుమారులకు కూడా ఎంతమంది ఉన్నారు అక్కడ నీ చరిత్రను చెప్పేవాడు ఎంతమంది ఉన్నారు నీకు కుటుంబానికి, ఇదిగో మా మనం ఇలా ఉండేవాళ్ళము, ఇదిగో మా పిల్లల కొత్తలో ఒరే మీ నాన్న చేసుకునేటప్పుడు మీ నాన్న పరిస్థితి ఎలాగుండేది, ప్రారంభంలో మా కుటుంబం మన కుటుంబం ఎలాగుండేది. కానీ దేవుడు ఈరోజు ఈ స్థితిలో ఉంచాడు. ఒక్కొక్క దేనాన ఎంతో దూర ప్రాంతాలకి వెళ్ళి జీవనోపాధి కొరకు ఎంతో ప్రయాసపడే వరకు ఉన్నాము. కానీ ఈరోజు మనకు చక్కటి జీవులు దేవుడు ఇచ్చాడు. మన కళ్ళు చూసే భాగ్యాన్ని నా కళ్ళ ముందే దేవుడు ఎన్నో అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగించున్నాడు. ఎక్కడో కాదు సంఘబిడ్డలందరి జీవితాలలో కళ్ళ ముందు అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగించాడు. కుమారుడు కుటుంబానికి తెలియదు అంత మాత్రమే దాన్ని మర్చిపోకుండా దేవుడి యందు నమ్మిక కలిగినట్లుగా నీ హృదయాలను నీ మనస్సును జాగ్రత్తగా కాపాడుకో. మొదటి మాట, దేవుడు నీ కనులు ఎదుట అద్భుతమైన కార్యాలయాన్ని జరిగించిన వాడు. ఇస్రాయల్ ప్రభుత్వం దేవుడు మాట్లాడినట్లుగా ఈ యొక్క 2023 సంవత్సరం చివరి నాయన గతానంతట ఒకసారి జ్ఞాపకం చేసుకో, నీ కళ్ళ ముందు నీ కుటుంబములు నీ పరిస్థితులు ఎలా ఉన్నాయో దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడు ఒకసారి అవన్నింటినీ కళ్ళ ముందు ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రియ సంగమా. దేవుని కార్యాలను మరవకు. అదే అధ్యాయంలో ద్వితీయ పురస్కారంలో 10వ అధ్యాయము 21వ వచనము కీర్తనీయుడు నీవు కనులారా చూసి చూడగా కీర్తన ఆ గొప్ప కార్యములను నీ కొరకు చేసిన నీ దేవుడు ఆయనే. ఎంత గొప్ప మాట, నీ దేవుడు నీ కొరకు అట్లా చేసుకుంటారా, నీ దేవుడు నీ కొరకు ఎవరి కొరకు గొప్ప కార్యాలు చేస్తారు, ఎవరెవరిలో గొప్ప కార్యం చేస్తున్నాడండి, ఎవరెవరిలో దేవుడు దీవిస్తున్నాడండి, ఎవరెవరి జీవితంలో అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగిస్తున్నాడని అనుకుంటే నువ్వు సంతోషించలేదు. దేవుడు నీ కొరకు గొప్ప కార్యాలు చేస్తున్నాడు, చేయబోతున్నాడు. గనుక నీకు ఏమై ఉన్నావు అంటే చూడు మరోసారి, ఆయనే నీకు కీర్తనీయుడు, నీవు కనులారా చూచుచుండక భీకరమైన ఆ గొప్ప కార్యములను నీ కొరకు చేస్తున్న నీ దేవుడు ఆయనే. ఎవరైనా శివారి ముందు నిలబడిన వాడు ఎవరు అంటే నీ దేవుడు నీ కొరకు రక్షణ కార్యాలు గొప్ప కార్యాలు చేసేవాడు అని ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు నా దేవుడు, ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ఎవరి కొరకు కాదు, నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ జీవితంలో గొప్ప కార్యాలు అంటారు. ఆ గొప్ప కార్యములను భీకరమైన గొప్ప కార్యాలు ఆయనంత సైలమంత తరుముతూ ఉన్నాను, ఎదుగో గోడలు ఎదురవుతూ ఉన్నాను. దేవుడు గొప్ప కార్యాలు నీ కన్నులు ఆలోచించుండగా ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలిపోయింది. ఎక్కడో కళ్ళలో కాదు, నీ కన్నులు ఆలోచించుండగానే నీ కళ్ళము
ఎంతో ప్రవాహంతో ఉన్న ఈ సముద్రము రెండు పైలుగా చీలింది అంటే ఇస్రాయేలీ ప్రజల ఎదుకాల ఆయన సైతం కూడా తరుముకొస్తున్నారు, వారు కూడా దాటిపోవాలనుకున్నారు, కానీ ఆ సముద్రంలో వారు మునిగిపోయారు. నీ దేవుడు నీ కొరకు గొప్ప కార్యాలు చేస్తున్నాడు, నీ దేవుడు నీ కొరకు గొప్ప కార్యాలను చేయబోతున్నాడు. ఈరోజు ఆయన కార్యాలు మనసు జ్ఞాపకం చేస్తున్నాను, నేను చూస్తానంటావా ఈ కార్యాలను, నేను చూస్తానంటే నా కళ ముందు జరుగుతాయంటావా, నేను బతుకుంటానే సాధ్యమవుతుందంటావా అనుకోవచ్చు. నీ కన్నులారా నువ్వు చూచి చూడగానే దేవుడు అద్భుతమైన కార్యాలైన జరిగించవు. కనుక నువ్వు మరవకు, నువ్వు మరవకు, గతంలో గతంలో చేసిన అద్భుతాలను మరవకు, చేయబోతున్న వాటిని బట్టి శ్వాసం ఉంచు దేవుని యందు. ఆయన ప్రజల యొక్క జీవితాలలో దేవుడు జరిగించిన కార్యాలు ఇవి మరొక నీ కనులారా, ఆయన చేస్తున్న కార్యాలు మరొక. వాటి ఏం చేయాలంట, నీ పిల్లలకు కుటుంబానికి తెలియజేయటం ఉన్నారు. రెండు వాటి మనం జ్ఞాపకం చేసుకుందాము. ప్రసంగి గ్రంథము, ప్రసంగి గ్రంథము 5:11 వచ్చినాము. దాన్ని భక్షించు వాళ్ళు ఎక్కువ కన్నులారా చూచుకునే కాక ఆస్తి పరిచి తన ఆస్తి వలన ప్రయోజనమేమి? కష్టజీవుడు కొద్దిగా తినడు, ఎక్కువగా తినడం సుఖ నిద్ర నొందుదు. అయితే ఐశ్వర్యవంతుడు తన ధన సమృద్ధి చేత పట్టదు. ఆస్తి ఎక్కువైన ఎడలా, చూడండి, ఆస్తి ఎక్కువైన ఎడలా దాన్ని భక్షించు వాళ్ళు ఎక్కువ అందరు కన్నులారా చూచితే కాక ఆస్తి పరుడికి తన ఆస్తి వలన ప్రయోజనం ఏమి? సొలొమోను జ్ఞాని రాస్తున్న ప్రతి మాట చాలా విలువైనది. అన్నిటినీ అనుభవించి చివరికి ఏం తెలుసుకున్నాడు అంటే వ్యర్థమే వ్యర్థమే వ్యర్థమే, సూర్యుని క్రింద జరుగుతున్నది ప్రతిదీ కూడా వ్యర్థమే. దేవుడి యొక్క రక్షణ కార్యాలు నీ కళ్ళ ముందు నువ్వు చూచి చూడవలసిన దాని వల్ల ఉండగా నీ కళ్ళ ముందు దేవుడు చేస్తున్న కార్యాలన్నీ కూడా మర్చిపోకుండా మరవకుండా దేవునికి కృతజ్ఞత చెల్లించవలసిన వ్యక్తిగా ఉండవలసిన నీ యొక్క జీవితాలలో మరొక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు మనము అది కార్యాలు మరొక ఉండాలి అంటే ఎటువంటి దేని వైపు మనం చూడకుండా ఉండాలి, మన కన్నులారా. ఇక్కడ అంటున్నాడు సొలొమోను జ్ఞాని, ఒకడికి ఆస్తి ఎక్కువ అడలా దాన్ని భక్షించేవాళ్ళను ఎక్కువ ఉండరు కనులారా చూచుటే కాక ఆస్తి పాలుడికి తాని ఆస్తి వలన ప్రయోజనం ఏమిటి? అర్థమవుతుందా? ఆస్తి వల్ల ఏం ఉపయోగం? ఈరోజు మనం పరిస్థితి ఏదో ఉన్నబట్టి చాలు లేదండి నేను అనుకుంటూ ఉన్నాం, కానీ కొంతమంది యొక్క జీవితాలలో కొంతమంది యొక్క కుటుంబాలలో తలకని ఆస్తి అంటే కొన్ని కొన్ని వ్యక్తుల యొక్క జీవితాన్ని చూస్తూ ఉంటాం. పేపర్లో సిబి వాళ్ళు పట్టుకున్నారు, అధికారులు పట్టుకున్నారు, కోర్టులు ఆ ఇంటి నిండా ధనమే, ఆ ఇంటి నిండా బంగారం, ఆ ఇంటి నిండా ఆస్తి, ఎంత ఆస్తు తరగని ఆస్తి. కన్నులారా చూసి బీరు ఓపెన్ చేసి చూసుకొని అనుకుంటాడు మళ్ళా బీరు వేసే తోడిపేసేస్తాడు. ఒక రోజు డైరీ రాస్తున్నాడు, ఒకరోజు బీరువాయి ఎదుటే ఇలా పడిపోయాడు, హార్ట్ అటాక్ వచ్చింది, చనిపోయాడు. ఏం ప్రయోజనం, ఏం ప్రయోజనం? పడి పడతారు సుఖం విడిచి, సుఖం విడిచి కష్టం పడిచి ఆస్తులు సంపాదించిన శాంతి ఉందా? సుఖాన్ని పడుతున్నావు, కష్టాన్ని పడుతున్నావు, ఎంత కష్టమైనా ఎంత ఎండ అయినా ఎంత మంచి అయినా ఎంత ఏదైనా భరిస్తూ సంపాదిస్తూ ఉన్నావు. నీ సంపాదన బట్టి సమాధానం ఉందా, సంతోషం ఉందా? దేవుడు నేను ఇంత సంపాదించాను అనుకుంటూ సంపద పడిపోయే పరిస్థితి ఉందంటే చూచుకోవడానికే తప్ప ఏమండి
నీ ఆస్తిని చూచుకొనడానికి